ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి కానీ అంత ఈజీగా మన ఇళ్ళలో ఒప్పుకుంటారా చెప్పండి పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేశాడు జాబ్ తెచ్చుకుని లండన్ వెళ్ళాడు కానీ లండన్లో సెటిల్ అయ్యేంత ఆఫర్ వచ్చినా కూడా సినిమా మీద ప్రేమతో జాబ్ వదిలేసి ఏడు రూపాయల జీతానికి సినిమా థియేటర్లో జాబ్ చేశాడు సినిమాలోకి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డాడో ఈ వీడియోలో చెప్తాం మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకి క్లిక్ చేయండి నవీన్ పోలిశెట్టి ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది హైదరాబాద్లో జన్మించాడు చిన్నప్పుడు నవీన్ బాగా అల్లరి చేసేవాడు సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు పిల్లలందరూ కలిపి ఒక నాటకం వేయించారు ఆ నాటకానికి అమ్మ క్యారెక్టర్ ఎవరు లేకపోతే నవీన్ పిలిచి ఒకసారి నవ్వు అని బొగ్గపై సొట్ట కనబడగానే అమ్మాయిగా ఉన్నాడని ఆ నాటకంలో తరి తల్లి క్యారెక్టర్ వేయమని చెప్పారు కానీ నవీన్కి ఏమాత్రం ఇష్టం లేకుండా వేయనని మారం చేశాడు కానీ ఆ టీచర్ బలవంతంగా ఆ నాటకంలో తల్లి పాత్ర పోషించేలా చేశారు అందులో నవీన్ డైలాగ్ మై బేబీ మై బేబీ అని ఒక బొమ్మని పట్టుకుని ఆడవాలి ఆ తర్వాత కొన్ని నాటకాలు బలవంతంగా వేయించడం జరిగింది దాంతో నవీన్కి నటనపై ప్రయత్నం అని ఇష్టం జరిగింది అలా టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఢిల్లీ నేషనల్ దాన్ని తెలిసి అక్కడికి వెళ్దామని అనుకున్నాడు కానీ నైన్త్ క్లాస్ అవ్వగానే సినిమా అవకాశం కోసం ఒక వారం ముంబై వెళ్ళాడు ఎలా ప్రయత్నించాలో తెలియక తిరిగి వచ్చేసాడు తిరిగి వచ్చాక అమ్మ నాన్నలా బాగా తిట్టారు తర్వాత ఐఐటి ఎగ్జామ్ రాశాడు ఈ ఎగ్జామ్లో అసలు ర్యాంక్ రాకూడదు అని అనుకున్నాడు కానీ సీన్ అంతా రివర్స్ అయింది కానీ మంచి ర్యాంక్ వచ్చి ఎన్ఐటీలో మంచి సీటు వచ్చింది నవీన్కి చదువుకోవడం ఇష్టం లేదు ముంబై వెళ్ళి సినిమా కోసం కోసం ప్రయత్నిద్దామని అనుకున్నాడు ఇంట్రెస్ట్ లేకుండానే కాలేజీలో జాయిన్ అవ్వాడు చదువు పూర్తి చేసిన వెంటనే జాబ్ వచ్చింది కానీ నవీన్ జాబ్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు లండన్ వెళ్ళి కొన్ని రోజులు జాబ్ చేసి డబ్బులు సేవ్ చేసుకుని ముంబై వచ్చి సినిమా కోసం కోసం ప్రయత్నిద్దామని అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత జాబ్కి రిజైన్ చేసి ముంబై వచ్చి తనకు తెలిసిన ఫ్రెండ్ రూమ్లో దిగాడు ఇక్కడ ఆధునిక నాటకాలు వేస్తున్నవాడు ఒక్కొక్క నాటకానికి ఏడు వందల రూపాయలు చొప్పున ఇచ్చారు అది కూడా నెలకు నాలుగైదు సార్లు మాత్రమే ఉండేది ముంబైలో ధరలు ఎక్కువ ఉండేవి ఉన్న కాస్త డబ్బులు అయిపోయేవి దాంతో ఖర్చులు తగ్గించుకోవాలని ఖాళీ రోజుల్లో టిఫిన్ ఖర్చు లేకుండా మధ్యాహ్నం ఒంటి గంటకి నిద్ర లేచేవాడు ప్రతి రోజు ఆఫీసులు చుట్టూ తిరిగి రోజుకు నాలుగైదు ఆడిషన్లు ఇచ్చేవాడు ఇన్ని కష్టాలు పడుతున్న ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేవాడు కాదు వాళ్ళ అమ్మ బ్యాంక్ ఎంప్లాయ్ తమ్ముడు యూఎస్లో జాబ్ చేస్తున్న డబ్బులు ఇస్తానని వద్దనేవాడు అయితే అతను ఏ రోజు ఆడేషన్ ఇవ్వని రోజు కానీ ఆఫీస్కి వెళ్ళని రోజు కానీ లేదు ఎన్ని ఆడేషన్ ఇచ్చిన అవకాశం రాలేదు కానీ ఒక రోజు తన ఫ్రెండ్తో సరదాగా మాట్లాడుతూ తన కష్టాల గురించి చెప్పాడు తను చెప్పే విధానంలో కామెడీగా ఉందని పెరగబడిన వారు ఏంట్రా బాబు నా కష్టాల గురించి చెప్తుంటే ఎలా నోతున్నారు లేదు బ్రో నువ్వు ఇలా చెప్తుంటే చాలా ఫన్నీగా ఉంది క్యాంపస్ లో క్లబ్లో స్టాండప్ కామెడీ జరుగుతుంది అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయమన్నారు వాళ్ళు చెప్పినట్టే మరుసటి రోజు వెళ్ళి పార్టిసిపేట్ చేశాడు అక్కడ కూడా సేమ్ ఇదే స్టోరీ చెప్పాడు అక్కడ కూడా అందరూ ఎలా నవ్వారంట ఆ స్టాండప్ కామెడీలో మా నాడే విన్నర్ గా నిలిచాడు అక్కడ విన్నర్ కి ఏబిలో ఐదు నిమిషాలు స్లాట్ ఇస్తారు అలాగే తనకు కూడా ఇచ్చారు అక్కడ చేసే కామెడీ ఏబిలో బాగా నచ్చి మాతో పని చేస్తావని అడిగారు చేస్తా అని చెప్పాడు తర్వాత రోజు తన ఆఫీస్కి రన్ వీర్ అర్జును కబుర్ కరమ్ చోర్ చేస్తున్న ఒక షోలో రచయిత పెట్టుకున్నా తర్వాత ఇండియన్ మ్యారేజ్ మీద సెటైర్లు కలగ ఒక హానెస్ట్ వెడ్డింగ్ ఎపిసోడ్ తీశారు అందులో నవీన్ కూడా నటించాడు యూట్యూబ్ లో రెండు వేల పదిహేను మే పదకొండున అప్లోడ్ చేశారు బాగా క్లిక్ అయింది ఆ వీడియో పదిహేను మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోతో నవీన్ కి బాగా పేరు వచ్చింది ఆ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద క్యాంపస్ ప్లేస్మెంట్ అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు దానిని యావరేజ్ కాయ అనే టైటిల్ పెట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు దీనికి ఎవరు ఊహించిన వ్యూస్ వచ్చాయి వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది ఆ వెబ్ సిరీస్ తర్వాత నవీన్ కి పేరు బాగా వచ్చింది ఆ వీడియో చూసి స్వరూప్ నవీన్ కి కాల్ చేసిన నా దగ్గర కథ ఉంది నువ్వైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతావని అన్నాడు సరే కలుద్దాం అని ఇద్దరు కలిశారు కథ ఏమిటండి ఏజెంట్స్ అయ్యా శ్రీనివాస అని వన్ లైన్ చెప్పాడు ఆ లైన్ విని బాగా ఇంట్రెస్ట్ గా అనిపించింది కథ మొత్తం చెప్పమన్నాడు కథ సూపర్ పై అయ్యి కథ మనం చేద్దామన్నాడు తర్వాత ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ కలిసి కథ మొత్తం చెప్పారు రాహుల్ యాదవ్కి కథ బాగా నచ్చింది బడ్జెట్ ఎంతో చెప్పి ప్రొసీడ్ అవ్వమన్నాడు సినిమా పూర్తిగా అంచనా లేకుండా భారీ విజయం సాధించింది నవీన్ కు తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది ఇప్పుడు అనుదీప్ కేవీ దర్శకత్వంలో రాబోయే జాతీయ రత్నాల సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ నవీన్ పులిశెట్టి బయోగ్రఫీ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్